वेलकम बैक तेलुगु राष्ट्रव्याप्तंगा कूडा दिवाली संबराले अंबरान अंटुतुन्नायि अयिते विजयवाड़ दिवाली सेलिब्रेशन्स ए विधंगा कोनसागुतुन्नायि अनेदि लाइव अपडेट्स मा प्रतिनिधि शिवान अडिगि तेलुसुकुंदां शिवा రైట్ ఫ్రెండ్స్ ని మొత్తం చూసుకుంటే గనక విజయవాడలో అంగరంగ వైభవంగా కూడా దీపావళి సెలబ్రేషన్స్ కోలాహలంగా జరుగుతున్నాయి. దాదాపుగా సాయంకాలం 6 గంటల నుంచి కూడా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. వాడవాడలా కూడా వీధి వీధిలో కూడా దీపావళి ఉత్సవాలు అంబరానంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పూలతో పాటు ప్రతి ఒక్కరు కూడా దీపావళి అంబరాన్ని సంబరానంటున్న పరిస్థితి మాత్రం ప్రతినిత్యం కూడా కనిపిస్తుంది. కానీ గడిచిన కొంతకాలంగా అంటే కరోనా తర్వాత ఏర్పడిన మిగిలిన అంశాలకు సంబంధించి గాని పూర్తి స్థాయిలో దీపావళికి సంబంధించి కొంత జాప్యం అయితే ఏర్పడింది. కానీ తాజాగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మాత్రం ఆ విజయవాడ తైతర ప్రాంతాలకు సంబంధించి మాత్రం దీపావళి సంబరాలు చాలా ఘనంగా నిర్వహించుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా కూడా విజయవాడ అమరావతి కేంద్రంగా కూడా కొనసాగుతున్న విజయవాడకి సంబంధించి కూడా దీపావళి ఉత్సవాలని ఘనంగా నిర్వహించుకుంటున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. సో ప్రధానంగా ఏదైతే విజయవాడ దీపావళి పండుగ సంబంధించి దసరా ఉత్సవాల తర్వాత చాలా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే దీపావళికి సంబంధించిన పండగని ప్రతి ఒక్కరూ చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా తారతమ్యం జాప్యం లేకుండా కూడా చాలా సెలబ్రేటీగా చేసుకుంటున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. సో ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా కూడా దీపావళికి సంబంధించిన సెలబ్రేషన్స్ జరుగుతున్న తీరు కూడా చాలా ఉత్సాహాన్ని కేరింతలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే కరోనా తర్వాత కూడా దీపావళి సెలబ్రేషన్స్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మాత్రం దీపావళి కోలాహలం కొంత తక్కువగా ఉన్నట్లు కూడా మనం భావించాలి. ఎందుకంటే ప్రధానంగా దీపావళి పండగకు సంబంధించి కూడా రేట్ల విషయంలో కానీ లేకపోతే మిగిలిన అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దీపావళికి సంబంధించి మాత్రం కేవలం ప్రమిదలు తదితర వాటికే ప్రయత్నిస్తున్నారు. కానీ దీపావళి మందులని వినియోగించడంలో చాలా తక్కువగా వినిపిస్తున్నారు. ఎందుకంటే మన ఉదయం నుంచి కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల కూడా పరిశీలించలేదు. కేవలం వేలాది రూపాయలు పెడితే మాత్రమే దీపావళి మందులు ఇంటిల్ల పాలది కాల్చేందుకు అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కానీ ఒకరు ఇద్దరు ముగ్గురు కాల్చాలంటే కనుక ఖచ్చితంగా 5 నుంచి 10 వేల రూపాయలకు సంబంధించి ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 1000 రూపాయలు పెడితే కేవలం ఒక స్విచ్ బుడ్డి బాక్స్ ఒక కాకరపూల బాక్స్ తప్ప మిగిలిన ఏ ఒక్కటి కూడా వస్తున్న పరిస్థితి కనిపించలేదు. ఇటు మున్సిపల్ అధికారులకు సంబంధించి కానీ లేకపోతే కార్పొరేషన్ అధికారులకు సంబంధించి ఫైర్ స్టేషన్ సిబ్బంది కానీ లేకపోతే మిగిలిన వాటికి సంబంధించి ప్రతి అంశానికి సంబంధించి కూడా వేలాది రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. గతంలో విజయవాడ ప్రాంతానికి సంబంధించి దాదాపుగా 500 పైగా కూడా దీపావళి స్టాక్స్ ఉన్నాయి. కానీ ప్రస్తుతం మాత్రం విజయవాడ పరిసర ప్రాంతాలకు సంబంధించి కేవలం 3 చోట్లకు సంబంధించి ఒక్కొక్క చోట 25 నుంచి 30 స్టాల్స్ మాత్రమే ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కేవలం మొత్తం 3 చోట్ల కలిపి 100-120 స్టాల్స్ మాత్రమే ప్రస్తుతం విజయవాడలో ఉన్నాయంటే ఏ స్థాయిలో తగ్గిపోయావో మనం అర్థం చేసుకోవచ్చు. దీపావళి మందులకు సంబంధించి గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అధిక రేట్లు, గత సంవత్సరం 1500 రూపాయలు విలువ చేసిన దీపావళి మందులు ఈ సంవత్సరం అదే మందులకు సంబంధించి 4 నుంచి 5 వేల రూపాయలకి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటువంటి నేపథ్యంలో కూడా దీపావళి మందులకు సంబంధించి కూడా చాలా చాలా అంటే చాలా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి కూడా మనం గమనిస్తాం. ప్రధానంగా దీపావళి వెలుగుతున్న పండగనే దీపావళి పండుగ కూడా పిలుస్తారు. కానీ అటువంటి ప్రాముఖ్యత కలిగిన పండగకు సంబంధించి కూడా రాను కూడా పూర్తి స్థాయిలో ప్రాముఖ్యత కోల్పోతున్న పరిస్థితి అయితే కూడా ఇటీవల కాలంలో కొంచెం ఎక్కువగా కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్ దీపావళికి సంబంధించి గతంతో పోల్చుకుంటే చాలా తక్కువగా కూడా ఈ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ ఉంది. మందుల కొనుగోలు విషయంలో కానీ లేకపోతే మందుల స్టాల్స్ పెట్టడంలో కానీ లేకపోతే కాల్చడంలో కానీ గత సంవత్సరాలతో పోల్చుకుంటే దాదాపుగా 40 నుంచి 50% పైగా కూడా తగ్గినట్లు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రేణు శ్రీ చూసుకోవచ్చు ఇటీవల గత కొంతకాలంగా చూసుకున్న పరిణామాల విషయంలో కానీ లేకపోతే మిగిలిన అంశాలను వేరే చేసుకుంటారు. సో ఖచ్చితంగా
దీపావళి అంటేనే ఒక ప్రాముఖ్యత సంతరించుకుంటున్న పరిస్థితి ఉంటుంది కానీ అటువంటి దీపావళి పండగ సంబంధించి ప్రస్తుతం అనుకున్న స్థాయిలో కూడా ప్రాముఖ్యత లేదనేది కనిపిస్తుంది ఎందుకంటే దీపాలతో పెట్టుకున్న పండగ దీపావళి సో ఏదైతే చెడుని కొలదోరి మంచిని తీసుకొచ్చే వెలుతురు అనేది దీపావళి అనేది ప్రతి ఒక్కరికి ఒక విధిగానే ఉంటుంది కానీ ఇటీవల కాలంలో అంటే కరోనా తర్వాత పూర్తి స్థాయిలో పరిణామాలు గాని పరిస్థితులు గాని అన్ని మారిపోయిన పరిస్థితిని కూడా మనం స్పష్టంగా గమనించాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే దీపాల మందులు కొనుగోలు విషయంలో గాని దీపావళి స్టాల్స్ ఏర్పాటు చేసిన విషయంలో గాని లేకపోతే మిగిలిన అంశాలు ఇట్లా ప్రతి అంశానికి సంబంధించి ప్రతి దానికి సంబంధించి కూడా బడ్జెట్ వేసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఎందుకంటే సామాన్య మధ్యతరగతి వీరంతా కూడా అంటే చాలా మధ్యతరగతి ప్రజలైతే మాత్రం దీపావళి మందులు అంటే అమ్మో దీపావళి మందులా అనే భయాన్ని అయితే మాత్రం చాలా ఎక్కువగా ఎక్కువగా కూడా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తాం సో ఇది మనం మొత్తానికైతే దీపావళి అంటేనే ఒక దీపావళి నేపథ్యంలో ఎటువంటి ఆంక్షలు అవలవుతున్నాయి అంటే ప్రధానంగా చూసుకుంటే దీపావళి అంటేనే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఆంక్షలతో కూడుకుంటుంది ఎందుకంటే తపాసులు మనుషుల ప్రాణాలకు సంబంధించి అలాగే కొంత చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాలు అయితే చాలా ఎక్కువగా ఉంటున్నాయి సో ఇప్పటికే దీపావళి మందుల విక్రయాలకు సంబంధించి విజయ టౌన్కి అంటే దాదాపుగా సిటీకి 4-5 కిలోమీటర్ల దూరంలోనే వీటన్నిటిని కూడా నిర్వహణకు సంబంధించి కానీ లేకపోతే విక్రయాలకు సంబంధించి కానీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇటు పోలీసు అధికారులకు సంబంధించి కానీ ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ అలాగే రెవెన్యూ శాఖ అధికారులు ఇట్లా అందరూ కూడా పూర్తి స్థాయిలో సమన్వయం ఏర్పాటు చేసుకొని దీపావళికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలతో పాటు కట్టుదిట్టమైన భద్రత కూడా తీసుకుంటున్న పరిస్థితి కూడా మనం గమనించాలి ఎందుకంటే దీపావళికి సంబంధించి గతంలో ప్రమాదాలు కానీ లేకపోతే మిగిలిన వాటికి సంబంధించి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజు ఉదయం కూడా మనం ఒక సంఘటన చూసుకోవచ్చు ఏదైతే గన్నవరం నియోజకవర్గ పరిధిలో బాపులపాడులో కూడా ఉల్లిపాయలతో కూడా ఉల్లి నాటు బాంబులతో కూడా తయారు చేసే ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నం చేసిన సమయంలో కూడా ఒక్కసారిగా టపాసులు పేలటంతో 3-4 పైగా కూడా గాయాలైన సంఘటన కనిపించింది సో ఈ నేపథ్యంలోనే ఇటువంటి వాటికి సంబంధించి ఒకవైపు పోలీస్ అధికారులు మరొకవైపు రెవెన్యూ అధికారులు మిగిలినకు సంబంధించి చాలామంది చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ అడపాదడపా ప్రమాదాలు అయితే మాత్రం జరుగుతూనే ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది సో మధ్యాహ్నం గన్నవరం నియోజకవర్గం పరిధిలో జరిగిన సంఘటన కూడా మచ్చుకైన మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకవైపు పోలీసు రెవెన్యూ అలాగే ఫైర్ సిబ్బంది ఎంత కొంత జాగ్రత్తలు తదితర తీసుకుంటున్నప్పటికీ కూడా అడపాదడపా జరుగుతున్న సంఘటన అయితే మాత్రం కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది సో ఓవరాల్ గా చూసుకుంటే దీపావళి సెలబ్రేషన్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఏమైనా సూచనలు చేస్తుందా ఎందుకంటే నార్మల్ గా పొల్యూషన్ పెరిగిపోతున్న టైంలో డెఫినెట్ గా కూడా నో క్రాకర్స్ అని కూడా సెలబ్రిటీస్ కానీ వీరందరూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు ఇటువంటి టైంలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఖచ్చితంగా దీపావళికి సంబంధించి ఇది పొల్యూషన్కి సంబంధించి కానీ మిగిలిన వాటికి సంబంధించి కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కానీ సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నిజంగా ఎందుకంటే దీపావళి అంటేనే ఒక ఉత్సవం ఒక పండుగ ఒక సెలబ్రేషన్ లాంటిది సో అటువంటి ఉత్సవం అటువంటి సెలబ్రేషన్ చేసుకున్న సమయంలో పొల్యూషన్ పేరుతో ఇట్లా జాప్యం చేయడం సరైన పద్ధతి కాదనేది సామాన్య ప్రజలు కానీ కానీ మిగిలిన వాళ్ళు కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే దీపావళి పండుగ రోజు కూడా ఆంక్షలు పెట్టడం ఎంతవరకు సమంజసం అనేది ప్రజలు కానీ లేకపోతే తపాసులు కాల్చే అభిమానులు కానీ ఆశిస్తున్న అంశం సో ఇటువంటి నేపథ్యం ఉన్న సమయంలో చిన్న చిన్న వాటికి ఆంక్షలు పెట్టడం కానీ లేకపోతే మిగిలిన వాటిని చేయటం కానీ ఏమాత్రం కూడా సమంజసం కాదనేది కూడా మెజార్టీ అభిప్రాయంగా కూడా కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఒకవైపు పొల్యూషన్కి సంబంధించి కానీ లేకపోతే మిగిలిన వాటికి సంబంధించి కానీ ఫైర్ సేఫ్టీ పొల్యూషన్ కాల్యూషన్ ఇట్లా వీటన్నిటినీ సమన్యాయం చేస్తూ సమంగా కూడా చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది కానీ ఇటువంటి సంబంధించి
ఇటు అధికారులు గాని లేకపోతే ప్రజా ప్రతినిధులు గాని చూసి ఉన్నట్టు వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థాంక్యూ శివ.